అందరికీ బంగారు కొండ మన విజయ్ దేవరకొండ. తాజాగా మన విజయ్ నటించిన టాక్సీ వాళ్ళ చిత్రం ఈ రోజు తెల్లవారుజామునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పైరసీకి గురైన ఏ మాత్రం ఖాతరు చేయకుండా విజయ్ పైరసీ చేసిన వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు ఎట్టకేలకు తీసుకొచ్చాడు. సినిమా చాలా బాగుందని, విజయ్ ఎప్పట్లాగే తన పెర్ఫార్మెన్స్ ని ఎరగదీశాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఒక ఎత్తైతే, ఈ సినిమాకి సంగీతం చేకూర్చిన జేక్స్ బేజాయిది కూడా విజయానికి మంచి పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. మాటే వినదుగా పాటైతే ఇప్పటికే అందరి మొబైల్ రింగ్ టోన్ గా మారిపోయాయి. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమలో అరంగేట్రం చేసిన యాక్ట్రెస్ ప్రియాంక జవాల్కర్ తన నటనతో అందరినీ మెప్పించింది. ఈమె నటన సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇక సినిమా విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ డిగ్రీ పూర్తి చేసుకుని అన్ఎంప్లాయీగా ఉండటంతో ఉద్యోగం కోసం తన బాబాయ్ దగ్గరికి వెళ్తాడు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో పడే అవస్థలు చూస్తే మనకు నవ్వు ఆగదు. చివరికి అతని ఉద్యోగ వేట తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయం అవుతున్న రాహుల్ ప్రతి సీన్ ని చాలా బాగా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లేకి అయితే 100 మార్కులు ఇవ్వాల్సిందే. ప్రముఖ నటుడు మధునందన్ విజయ్ దేవరకొండకు బాబాయిగా నటించారు. ఇతనైతే ఆ పాత్రకు ప్రాణం పోశారనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే మొదటిసారి హాలీవుడ్ అనే క్యారెక్టర్ తో పరిచయమైన కమీడియన్ విష్ణు. ఇతను విజయ్ దేవరకొండ చదివిన కాలేజీలోనే విజయ్కు సబ్ జూనియర్ గా చదువుకున్నాడు. విష్ణు కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి ఎంత కామెడీ చేశాడో, అలానే విష్ణు కూడా ఈ సినిమా అంతే కామెడీ చేసి అందరినీ నవ్వించాడు. విజయ్ విష్ణులు చేసిన సీన్లన్నీ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలకు ఏ మాత్రం పొంతన లేకుండా తన నటనా వైవిధ్యాన్ని కొత్తగా చూపి ప్రేక్షకుల చేత మళ్లీ విజిల్స్ వేయించేలా చేశాడు. ఈ సినిమా పైరసీ అయినందున టాక్సీ వాళ్ళ టీం సభ్యులు కూడా ఎంత విజయం సాధిస్తుందని ఊహించి ఉండరు. సీన్ జరిగే విధానం గాని, స్క్రీన్ ప్లే గాని ఏ మాత్రం బోర్ కొట్టకుండా, లాగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు డైరెక్టర్. కొన్ని సీన్స్ దగ్గర వచ్చే బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్ అయితే కెవ్వు కేక అనిపించాల్సిందే. ఈ చిత్రాన్ని ఎటువైపు నుండి చూసినా మైనస్ పాయింట్ లేదనే చెప్పుకోవాలి. సరేలే, ఎట్టకేలకు నోటా ప్లాఫ్ తర్వాత విజయ్ దేవరకొండకు మంచి విజయం దక్కిందనే అనుకోవాలి. సినిమా విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలానే పైరసీకి గురైంది. కానీ విడుదలైన తర్వాత పైరసీ అన్న మాటే లేకుండా సినిమా పెద్ద విజయాన్ని సాధించి తెలుగు సినీ చరిత్రలోనే హైయెస్ట్ రికార్డ్ బడ్జెట్ ను కొలగొట్టింది. ఇదే తరహాలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక మీద కలెక్షన్లు ఎలా వస్తాయో, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాయో వేచి చూడాల్సి. విజయ్ దేవరకొండ అభిమానులు అయితే సినిమా హిట్ అవడంతో పండగ చేసుకుంటున్నారు. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ఈ 9 రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్.